ఏటుపులి రెండు రాష్ట్రాల్లోకి చక్కర్లు కొడుతూ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. అటు అక్కడి అధికారులకు ఇక్కడి అధికారులకు గాని చిక్కదు దొరకదు. ఎన్ని ఆపరేషన్లు చేపట్టినా ఆఖరికి మత్తు ప్రయోగానికి సిద్ధమైన అధికారుల పద్మవ్యూహంలో చిక్కకుండా పోతోంది. ఇంతకీ ఏటు చిక్కుతుందా? అధికారులకు ఆ ఫలితం దక్కుతుందా? మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. కుమరం భీం జిల్లా బెజ్జూర్ పెంచికలపేట మండలాల్లో గత కొద్ది రోజులుగా బెంబేలెత్తిస్తున్న ఏటు పులిని ట్రాంక్విలైజ్ చేసే ప్రక్రియను అధికారులు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. పులికి అనుమానం రాకుండా దాన్ని నమ్మించడం కోసం 4-5 రోజులు ట్రాంక్విలైజ్ ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు డిఎఫ్ఓ తెలిపారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక ట్రాంక్లైజింగ్ టీమ్ విత్డ్రో చేయాలి, టాక్టికల్గా విత్డ్రో చేయాలి. టాక్టికల్ విత్డ్రోవల్ అంటే పులికి డౌట్ రాకుండా కాన్ఫిడెన్స్ రావాలి, ఒక్కొక్క దీంట్లో గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇస్తేనే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ట్రాంక్విలైజ్ తాత్కాలికంగా ఆపివేసిన ట్రాకింగ్ మాత్రం కొనసాగుతోంది. పులి పాదముద్రలు కొన్ని మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు ఉండగా పులి సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తోందని, తెలంగాణ కొద్దిసేపు మరికొంత సమయానికి మహారాష్ట్రకు తుర్రుమంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు ఇటు కలియదిరుగుతూ అధికారులకు ముచ్చమటలు పట్టిస్తోంది. ఖచ్చితంగా పులి ఎక్కడుందనేది చెప్పలేమంటున్నారు కుమరం భీం జిల్లా డిఎఫ్ఓ శాంతారాం. దాంట్లో ఏమి తేడా లేదు, ఓన్లీ ద డీప్ పెనట్రేటింగ్ టీమ్ ఒకటి, ట్రాంక్లేషన్ టీమ్, అది కొంత విత్డ్రా చేసి వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ట్రాకింగ్ కోసం 24 గంటలు 68 మంది అటవీ శాఖ సిబ్బంది అడవుల్లోనే ఉంటున్నారు. పులికి నమ్మకం కలిగితే మత్తు ప్రయోగం చేస్తామంటున్నారు. మళ్లీ జంతువులపై దాడి చేస్తే అక్కడ మళ్లీ ఆపరేషన్ చేపడతామని, అప్పటి వరకు అడవుల్లోకి ఎవరూ వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఎంతో చాకచక్యంగా బోన్లు మంచల కాడికి రాకుండా ఏకంగా రాష్ట్ర సరిహద్దులు సైతం దాటడం అధికారులకు పులి మనస్తత్వం అంతుచిక్కడం లేదు. మొత్తం వ్యవహారం గమనిస్తే ఇంతకీ పులి అధికారులకు చిక్కుతుందా లేదా అనేది ప్రశ్నగా మిగిలిపోతోంది.